రైట్ అండి, కాలర్స్ ఉన్నారండి. నాని కాల్ చేశారు. నాని గారు చెప్పండి అండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల పోలీసులు స్పందించడం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. వైద్యం చేసింది ఎవరు? డాక్టర్లు కదా, డాక్టర్లు చెప్పాలి కదా బయటకు వచ్చి మీడియాకి. అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది బులెటిన్ అనేది డాక్టర్ల ద్వారా బయటకు చెప్పాలి మీడియాకి. అవును, అసలు ఆయన్ని అరెస్ట్ చేయడమే దారుణం. మాలాంటి యూత్ కి ఆయన ఎంత ఇన్ఫర్మేషన్? అసలు ఇప్పుడు మాకు ఇక్కడ మలవిల్లు అనేది ఉందండి మేడం గారు, ఆయన పెట్టిన ఒక్క భారత్ బెంజ్ కంపెనీకి ఎన్ని యాడ్ అయినాయో తెలుసా? అసలు మేము ఎంత సంతోషంగా ఉన్నామో, ఎంత జాబులు చేసుకున్నాయో, ఎంత హ్యాపీగా ఉన్నాం తెలుసా? ఎక్కడండి? మల్లవెల్లి గ్రామం మేడం, మల్లవెల్లి కృష్ణా జిల్లా మండలం, మల్లవెల్లి పంచే మల్లవెల్లి. ఎక్కడ ఎక్కడ అన్నారు? హనుమాన్ జంక్షన్ దగ్గర మల్లవెల్లి. అవునండి, హనుమాన్ జంక్షన్ మల్లవెల్లి అండి. భారత్ బెంజ్ కంపెనీ పెట్టారు, ఆయనే శంకుస్థాపన చేశారు. ఆ ఒక్క కంపెనీకి ఎన్ని వచ్చినాయి? అసలు చాలా యాడ్ అయినాయి మేడం. అది అభివృద్ధి అంటే ఇదేంటి మేడం? ఈ అమ్మ ఒడి 15,000 వేసి ఇవన్నీ మాకు అసలు ఏంటి, మా ఏం అర్థం కాదు. అసలు ఈ పరిపాలన ఏంటి? ఈ అక్రమంగా అరెస్టులు చేయడం ఏంటి? చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం ఏంటి? లోకేష్ ని ఇబ్బంది పెట్టడం ఏంటి? ఇవి ఎప్పుడు పోతాడు మేడం? వీడిని ఈ సజ్జలు కూడా ఎప్పుడు పోతాడు మేడం? నేనైతే స్వీట్లు ఇవన్నీ పంచుతాను మేడం, వాళ్ళిద్దరు పోతే కనుక సజ్జలు జగన్ గారు. రైట్ రైట్. అంటే మీరు లేదు లేదు, మీరు గవర్నమెంట్ అంటున్నారా? మనిషి వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని ఏమనొద్దు దయచేసి. కన్స్ట్రక్షన్ ఉంది మేడం, నాకు ఉంది, అలా అనకూడదు. కానీ వాళ్ళు అనే మాటలు, వాళ్ళు అనే మంత్రులు, మా కృష్ణా జిల్లా కొడవల నాని గారు, ఆయన మంత్రి కదండి. ఆయన తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ మేడం, నాకు తెలుసు అనకూడదని. కానీ వాళ్ళు అంటే మన సామాన్యులు మేము ఎలా రియాక్ట్ అవ్వాలి, మాకే అర్థం కావట్లేదు కదా మేడం. రైట్ అండి, రైట్ రైట్ నాని గారు. సో ఎం జోగారావు గారు ఉన్నారు కాలర్. జోగారావు గారు చెప్ జోగారావు గారు చెప్పండి. టీవీ ఎట్టి పరిస్థితుల్లో టీవీ చూసుకుంటూ మాట్లాడకండి, సైడ్ కి వచ్చి మాట్లాడితేనే మీ వాయిస్ వస్తుంది. యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు గారు ముందు రాజకీయం కాదండి, ముందు ఆయన తీసుకెళ్ళి ముందు హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి ముందు మేడం గారు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయించమనండి ముందు, తర్వాత చూద్దాం రాజకీయం కూడా. ముందు వైద్యం చేయించమనండి ఆయనకి. యనమల రామకృష్ణుడు గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? పెద్ద నాయకులు అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ పెద్దల రామకృష్ణ గారు మాదన ఎవడో విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ చేసి రాజకీయం మళ్ళీ ఆయన చెప్పే చూస్తున్నారండి. పక్కగా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి మైత్రం చేయించాలని ముందు యనమల రామకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ పెద్ద నాయకులు అందరూ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి ఉండదు కదండి, జైల్లో ఉన్నారు కాబట్టి. గవర్నమెంట్ మళ్ళీ వైద్యం చేసేందుకు ఏముంటే వైద్యం మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి మా దగ్గర ఉండి వైద్యం చేయించాలి కదా. ఓకే, దానికోసం గట్టిగా మాట్లాడండి, పోరాడండి అని చెప్పమంటారు. పోరాటమని చెప్పండి, ఇమీడియట్ గా మొత్తం వైద్యం చేయించమని చెప్పండి. ఆయనకి వైద్యం అందాలి ముందు అర్జెంట్ గా. వీళ్ళు సభ్యులే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. రైట్. జోగారావు గారు. శ్రీనివాసరావు గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మీకు ప్యానెల్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి. హలో చెప్పండి అండి, చెప్పండి, వినబడుతుంది. మేడం నమస్తే మేడం. చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి అండి. లేదు మేడం, టీవీ చూడట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మాకు ఒక పెద్ద సమస్య మేడం. ఆంధ్రప్రదేశ్ అన్న ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవము, ఒక భావన, మంచి అనే మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు, చాలా జీనియస్ పర్సన్స్, జెన్యున్ గా నిర్ణయం తీసుకుంటాం అనేది ఒక భావన ఉండేది మేడం మాకు. కానీ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత 151 సీట్ల తోటి ఒక క్రిమినల్ ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తుండో ఏంటో అక్కడ ప్రజలు గమనిస్తున్నారో లేదో మాకైతే నిజంగా చాలా జుగుప్సాకరంగాను విచిత్రంగా నిజంగా ఆంధ్ర ప్రజలైనా ఇతను ఎన్నుకున్నది.
అనేది మనసులో ఏదో ఒక ప్రతిరోజు ప్రతి దిగిట్లో చూసే మాట్లాడు వింటూ ఉండే అది వి కాంట్ సే ఇన్ మాటలు చెప్పలేకపోతాను మేడం. పవన్ ఎన్నిసార్లు ఎన్ని పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు మేడం? అతను ఒక ప్రజా సమస్యల మీద వచ్చి అధికార పార్టీలో ఉన్న వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాని మీద ఏదైనా విషయం ఉంటే వాళ్ళకి సంబంధించిన మేము ఏం చేసాము, మేము ఇది చేయబోతున్నాము అనేది ఒకటి చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆ ఫ్యాక్షన్ మైండ్ ఒక అతను ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారన్నాడు, ఆయన ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఆ కసి, అంటే ఒక ఫ్యాక్షనిస్టులకు మాత్రం ముఖంలో ఆ రకమైన భావన అంటే ఎక్స్ప్రెషన్ కనపడతా ఉంటది. అంటే ముఖ్యమంత్రి గారిని అలా అలా అంటే మనం అంత మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన ప్రతిపక్షం ఇంకో రాజకీయ పార్టీ నాయకులు అయితే అది వేరే విషయం. ఓకే అండి, ఓకే. శివ కాల్ చేశారండి హైదరాబాద్ నుంచి. శివ గారు చెప్పండి. రైట్, సత్యం గారు